విజయనగరం పట్టణంలోని సర్వీజి స్టేడియంలో రాష్ట్ర బ్రాహ్మణ క్రీడా సంఘం మరియు విజయనగరం జిల్లా గురజాడ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ యువతకు క్రికెట్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు దార్లపూడి సత్యప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్వ సమన్వయకర్త పేరి రామయ్య పంతులు, బొత్స లక్ష్మణరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామయ్య పంతులు మాట్లాడుతూ బ్రాహ్మణ యువతలోని క్రీడా ప్రావీణ్యం తెలియజేసేందుకు ఈ పోటీలు జరుపుతున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ యువతకు క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సామాజిక వర్గం కూడా సహాయ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని యువత పలు నియోజకవర్గాల నుండి ఒక్కొక్కటి పాల్గొన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ క్రీడా సమాఖ్య కార్యదర్శి రాకేష్ శర్మ, బ్రాహ్మణ సంఘ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. విజయనగరం విజి స్టేడియంలో విజయనగరం జిల్లా గురజాడ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో, అలాగే మన జిల్లా గురజాడ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎందుకంటే రాకేష్ శర్మ గారి ఆధ్వర్యంలోని మొత్తం రాష్ట్ర కార్యదర్శి ఆయన, బ్రాహ్మణ క్రీడా సంఘానికి రాష్ట్ర కార్యదర్శి, అలాగే జిల్లాలోని బ్రాహ్మణ యువత క్రీడా రంగంలోని రాబోయే కాలంలోని మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పేసి ఈ రకంగా ఒక క్రీడా ప్రాధికార కమిటీని ఏర్పాటు చేసుకుని విజయనగరం జిల్లాలోనే మొట్టమొదట బ్రాహ్మణ విద్యార్థులకు, బ్రాహ్మణ యువతకి, అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక క్రీడల్లోని ఒక తర్ఫీదునివ్వాలని, వాళ్ళలో నున్న క్రీడా పటిమని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ విజయనగరంలో విద్యుత్ స్టేడియంలోని ఇలాగ జిల్లా క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ క్రికెట్ టోర్నమెంట్స్లోని ఇక్కడున్న అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఒక టీముని, సుమారుగా ఒక 60 మంది యువతని ఈ క్రికెట్కి ఎంపిక చేసి ఈరోజు ప్రారంభించి ఇక్కడ ఎన్నికైన వాళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయిలోని క్రీడాకారులుగా ఒక గుర్తింపు వచ్చేటట్టు చేయడంలోని మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే బ్రాహ్మణ యువత కూడా మిగతా క్రీడాకారులకు ఎక్కడా సాటి తక్కువ రారని చెప్పి వాళ్ళలో నిన్న క్రీడా నైపుణ్యాన్ని పైకి తీసుకువచ్చే విధంగా మా అందరం కూడా, అలాగే రాకేష్ శర్మ గారు, మిగతా వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తామని చెప్పేసి మా వంతు సహాయ సహకారాలు ఈ యువత అందరికీ కూడా ఉంటుందని చెప్పేసి విజయనగరం జిల్లా గురజాడ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున మేమందరం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా మా వంతు ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ క్రీడా ప్రాంగణం నుంచే రాష్ట్ర స్థాయిలో కూడా ఒక క్రీడాకారుడిగా భవిష్యత్తులో వెలుగొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా